వైకాపా ఎమ్మెల్యేలు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న శివశంకర్ రెడ్డిని మైదుకూరు జమ్మలమడుగు ఎమ్మెల్యేలు రఘురామ రెడ్డి సుధీర్ రెడ్డి గురువారం కలిశారు. వీరితో పాటు శివశంకర్ రెడ్డి సతీమణి కూడా కలిశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు జైల్లో శివశంకర్ రెడ్డిని కలవడం జిల్లాలో చర్చించాల్సింది. వీళ్ళైతే నిర్మోహమాటంగా లేదా నిస్సిగ్గుగా భుజాన వేసుకోవడానికి సిద్ధపడుతున్నట్టయితే కనబడుతుంది. ఈ వ్యవహారంలో కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిణామం అయితే తామే దగ్గరుండి హెల్ప్ చేశామన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒకప్పుడు మద్దెల చెరువు సూరికి రాజశేఖర్ రెడ్డిని అండగా నిలబడి జైల్లో పరామర్శించినటువంటి వ్యవహారం ఎట్లుందో అదే తరహా వ్యవహారం ఇక్కడ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి సూత్రప్రాయ ఆమోదం, ఇది మరొక కీలకమైన అంశం. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 1208 మెగావాట్ల సామర్థ్యంతో 6 రియాక్టర్లతో కూడిన అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించిందని ప్రధానమంత్రి కార్యాలయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆయన గురువారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ఖరారు చేసి పరిపాలన ఆర్థిక అనుమతులు లభించాక దీన్ని వ్యయం పెట్టుబడుల వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు గరిష్ట స్థాయికి చేరినప్పుడు 8000 మందికి అక్కడ ఉపాధి కల్పించడానికి వీలవుతుందని వివరించారు. అణు విద్యుత్ కేంద్రం ప్రారంభమయ్యాక ప్రతి జంట యూనిట్ కేంద్రంలో ట్విన్ యూనిట్ స్టేషన్ ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారన్నటువంటి వార్త కూడా ఇక్కడ హైలైట్ అయింది. మరో